సువార్త అందరినీ తండ్రి గారి కొరకు, తల్లి గారి కొరకు, మన ఆరోగ్యం కొరకు ప్రభువు ప్రార్థించాము. సంతోష సమాధానం పొందుతున్నాయి తండ్రి కుమార పరిశుద్ధాత్మ ప్రతిష్ఠిస్తూ దీని దిగలు దీని ఆశీర్వాదాలు అందరికీ ఉపయోగించి ఉన్నా స్తోత్రాలు తెలియజేసుకుంటూ ప్రభువు రక్షణ క్రీస్తున్నా అడిగి పెట్టుకుంటున్నా తండ్రి. ఆయన దీవెనుడు ఆశీర్వాదాలు ఇప్పుడు ఎలా పిలుస్తుందా తోటి కాచు కాపాడు కాక.
దైత్య రావణులు అని అతి పురాతనమైన దాదాపు 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఈ ఎంతో పవిత్రమైన చర్చ ప్రాంగణంలో ఈనాడు క్రిస్మస్ పండుగ సందర్భంగా నన్ను ఆహ్వానించిన క్రైస్తవ మత పెద్దలకు ఏసుప్రభు ప్రార్థించే వచ్చిన ఏసుప్రభు కూడా అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. నా విన్నట్టు వచ్చి ఈనాడు మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియడానికి వచ్చేసిన ప్రతి చైర్పర్సన్ సోదరి వసంత గారికి, మున్సిపల్ చైర్పర్సన్ మన పట్టణ ప్రధాన పౌర గారు డాక్టర్ భోగస్ రావణ గారికి, వారందరి పక్షాన నా పక్షాన టీఆర్ఎస్ పార్టీ నాయకులందరి పక్షాన ప్రియతమ నాయకులు పేదల పక్షాన క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తాను. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి గారు, అన్ని వర్గాలను సమానంగా ప్రేమించే వ్యక్తి, మరి మన జగిత్యాల పట్టణంలోని అతి పురాతనమైన, ఇప్పుడు జగిత్యాల జిల్లాలో అనుకోవచ్చు, పురాతనమైన ఈ చర్చ్ ప్రాంగణంలో కమ్యూనిటీ హాల్ కూడా మనం అడగగానే పెద్ద ఎత్తున నిధులు కూడా ఇవ్వడం జరిగింది. అది దాదాపుగా కొంత పూర్తి కావచ్చింది, ఇంకా కూడా అవసరం ఉంది, దాన్ని కూడా తప్పకుండా చేస్తామని చెప్పడం మీ అందరికీ. అందరు కూడా ప్రపంచం అంతా కూడా ఎక్కువ మంది ప్రార్థించే దేవుడు, వారు ఎప్పుడైనా కానీ శాంతి ప్రేమ దయ వీటి పట్లనే వారు బోధించగలిగింది శాంతి స్వరూపుడు. మరి ఈనాడు ఆ యేసుప్రభు అనుగ్రహంతో తప్పకుండా ఈ ప్రపంచం అంతా, అదేవిధంగా మన జగిత్యాల ప్రాంతం కూడా సుభిక్షంగా అభివృద్ధి పథంలో నడవాలని చెప్పి ఈ క్రిస్మస్ సందర్భంగా ఈ చర్చిని నేను కూడా ప్రార్థిస్తూ మరొకసారి మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు నా పక్షాన మా నాయకులందరి పక్షాన చెప్పి తెలియజేస్తాను.